నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ దాతల సహకారంతో మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేసిన పలు స్వచ్ఛంద సంస్థలు వినాయక చవితి పర్వదినాన చంద్రబాబు నాయుడు త్వరగా విడుదలవ్వాలని వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నాయకులు ఘనంగా ప్రారంభమైన గణేషుని నవరాత్రి ఉత్సవాలు వాడవాడల వెలిసిన వినాయకుని ప్రతిమలు వినాయకుని విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు వినాయక చవితి రోజు సాగిన బాబుకు తోడుగా మేము సైతం అంటూ దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆవరణలో ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు ఐదు వందల మట్టి వినాయక ప్రతిమలను మున్సిపల్ చైర్మన్ దంపతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని తెలిపారు ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను తీసుకునేందుకు భారీగా ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని మట్టి వినాయక ప్రతిమలను తీసుకువెళ్లారు కార్యక్రమం విజయవంతం కావడంతో మున్సిపల్ చైర్మన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సుభాని ఇతర మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలి ఈరోజు మా శాసనసభ్యులు కుందూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కూడా వినాయకుడి మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశాం అందరూ కూడా వా వాతావరణాన్ని కాలుష్యం చేయొద్దు ప్లాస్టర్ ఆఫ్ బొమ్మల్ని వాడొద్దు మట్టిపరిమితలను వాడండి వినాయకుడి యొక్క నిమజ్జనం పూర్తిగా చేసి అందరూ వినాయకుడిని భక్తితో ప్రార్థించి నమస్కరించి విద్యాబుద్ధులు ప్రజాస్వామ్యము మరియు అందరూ కూడా చల్లగా ఆనందంగా ఉండాలని ఆరు కాలపడ వర్షాలు పడాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక వినాయక శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి విఘ్నాలు తొలగిపోయి రేపు కోర్టులో బెయిల్ అవ్వాలని పెద్ద దోర్నాల ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర ఉన్న గణపతి ఆలయంలో పెద్ద దోర్నాల మండల నాయకులు విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలో కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుతురు ఉంటుంది కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి అవి లేకుండా ఏ మనిషి జీవితం సాఫీగా సాగదు ఆ దేవుడే దుష్టులతో ఇలాంటి పని చేపిస్తాడు ఎందుకంటే వాళ్ల పాపం పండాలి అంటే తప్పులు చేయాలి దానికోసం ఒక మంచి మనిషిని ఎన్నుకుని ఆ మనిషికి కష్టాలు కలిగేలాగా దుర్మార్గులను ప్రేరేపిస్తాడు అలా ఆ దేవుడు బాబుగారిని ఎంచుకున్నాడు సైకో జగన్ రెడ్డి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని నాయకులు హితవు పలికారు వచ్చే ఎన్నికల్లో ఆదిగనపై ఆశీస్సులతో మన చంద్రబాబు ముఖ్యమంత్రిగా గూడూరి ఎరీక్షన్ బాబు ఎమ్మెల్యేగా గెలవాలని విఘ్నేశ్వరుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి భట్టు సుధాకర్ రెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి వల్లభినని కాసయ్య ఒంగోలు పార్లమెంట్ టిఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దొడ్డ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు తి పండుగ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ధోర్నాల్లోని సాక్షి గణపతి చెక్పోస్ట్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఏదంటే గత వారం రోజుల నుండి కూడా అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రతి చోట కూడా అన్ని దేశాల్లో అయితే ఎక్కడైతే రాష్ట్రాల్లో అయితే అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ అక్రమ అరెస్టును అందరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ అక్రమ అరెస్టును నమ్మడం లే చంద్రబాబు తప్పు చేశాడనే ఎవరు కూడా అయినా చిన్న ఇట్లాంటివి కూడా చేయడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రుట కూడా ఏ రోజు కూడా ఆయన మీద వాళ్ళ నాయన కూడా ఎన్నో కేసులు వేసి లాస్ట్కి రిటర్న్ తీసుకునే సందర్భం ఉంది కానీ ఈయన ఏంటంటే ఒక రోజన్నా జైల్లో పెట్టాలా నువ్వు పదహారు నెలలు జైలు వచ్చిన కాబట్టి ఈయన మచ్చలేని నాయకుడు కాబట్టి ఈయన కూడా ఒక ఖైదీ నెంబర్ వస్తే ఆయన కూడా ఆనందపడి ఏదో అయినా ఇప్పుడు గతంలో సద్దాం వచ్చాను దేశాన్నేళ్ళే ఆయన ఓటర్లకు కూడా పేర్లు పెట్టారు కానీ లాస్ట్లో బంకర్లు కుక్క సాగు వచ్చారు దేశాన్ని ఏలి కానీ ఎంత మనం అతిక్రమం పోతామో గతంలో ఊర్లో బుడిగుడుకుల వాళ్ళు వచ్చారు మీరు చూసారు లేదు అరే నీ వంశం గొప్పది నువ్వు గొప్పడు అని గొప్పగా చెప్పాలన్నమాట ఇప్పుడు ఆ లాయర్ కూడా బుడిగుడుకు లోడి కంటే ఎక్కువైపోయింది ఆ డిఏజీ కానీ లాయర్ కానీ అంటే బుడిగుడుకుల మేలు వాళ్ళనంగా తక్కువ చదువుతు ఎక్కువ చదువుతున్నారు అనమాట కాబట్టి టార్దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఖండించి చంద్రబాబు గారు రేపటికల్లా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని వినాయక చవితి పండుగ ప్రజలు ఎంతో దైవంగా కొలుస్తుంటారు వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు ఈ సందర్భంగా పాతాల నాగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దుర్గాక అనిల్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతిని మనం తొలుత పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలను పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారని వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు స్నానం ఆచరించడానికి సిద్ధమవుతుంది ఆ సమయంలో నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్తుంది ఆ సమయంలోనే శివుడు అక్కడికి వస్తాడు అడ్డుకోబోయిన బాలుడిని శిరచ్ఛేదనం చేస్తాడు మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తుంది దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి బతికిస్తాడు అప్పటి నుండే వినాయకుడు గజాననుడు అయ్యాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అక్రమ రిమాండ్ను ఖండిస్తూ గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని క్లబ్ రోడ్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి బాబుకి తోడుగా గిద్దలూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఆరవ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేయడం చేతకాని ముఖ్యమంత్రి అక్రమ కేసులు భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నాడని ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలాంటి అక్రమ కేసులతో వారిని రిమాండ్కు పంపారన్నారు టీడీపీ అధినేతకు మద్దతుగా ముస్లిం సోదరులు రిలే నిరీక్షలో పాల్గొనడం చాలా అభినందనీయమని అన్నారు రాష్ట్రంలో ముస్లిం సోదరుల అభ్యున్నతికి కృషి చేసింది చంద్రబాబు అని దుల్హన్ పథకం రంజాన్ తోఫా మైనార్టీ రుణాలు మౌజాంలకు గౌరవ వేతనాలు హజ్ యాత్ర విదేశీ విద్య వంటి అనేక సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు నేడు వైసీపీ పాలకులు చేస్తున్న దుర్మార్గపు చర్యలను రాష్ట్రంలోని ముస్లిం సోదరులంతా ఖండిస్తున్నారని బాబు విడుదల కావాలని రాష్ట్రంలో అన్ని మతాల వారు ఆలయాల్లో మసీదుల్లో చర్చిల్లోనూ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారని వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గెద్దలూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానిషా అలీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్ పార్లమెంట్ నాయకులు షేక్ మహబూబ్ బాషా షేక్ అబ్దుల్లా హై షేక్ మధార్ వలీ తదితరులు పాల్గొన్నారు దేశ ప్రజలు జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి శివుడు పార్వతుల కుమారుడైన గణనాథుడు పుట్టినరోజునే వినాయక చవితి జరుపుకుంటాం వినాయక చవితి పండుగ సందర్భంగా బాలుడి నుండి పండితుడి వరకు తమ విజ్ఞాలు తొలగాలని గణపతిని ఎంతో ఇష్టంగా పూజలు చేస్తారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ అంటాయి వినాయక చవితి పండుగ సందర్భంగా రాచర్ల బస్ స్టాండ్ సెంటర్ నుండి వినాయకుడి విగ్రహాలను వినాయక మండపాల వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి వినాయకుడి మండపాలలో ప్రతిష్ఠ చేశారు అక్కడి వినాయకుడిని కట్ట సతీశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బుల్లెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్వారీ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మట్టి గణపతుల ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ మరియు గడియార స్తంభం దగ్గర రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మూడు వేల మట్టి గణపతుల ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాలుగవ వార్డు కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఏరువ శివనారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతి విగ్రహాల నిమజ్జనం సమయంలో విడుదలయ్యే ప్రాణాంతకమైన కెమికల్ వల్ల చెరువులు నదులు కలుషితం అవుతున్నాయని దానిని అరికట్టడం కోసం మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుబ్బారెడ్డి తెలిపారు మట్టి గణపతిని ప్రతిమలు గత ఐదు సంవత్సరాల నుండి పంపిణీ చేస్తున్నామని ఇక ముందు కూడా మట్టి గణపయ్య ప్రతిమలను పంపిణీ చేస్తామని ప్రజలలో మట్టి గణపయ్య యొక్క విశిష్టతను తెలిసే విధంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వాతావరణాన్ని పరిరక్షించుకునే విధంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం నిరంతరం శ్రమిస్తుందని సుబ్బారెడ్డి తెలిపారు ఈ ఏడాది ప్రతిమలు పంపిణీ చేయడానికి సహకరించిన దాతలు చెప్పల్లి కనకదుర్గ ఏరువ శివనారాయణ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని సుబ్బారెడ్డి కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి కంది ప్రమీలారెడ్డి గోరంట్ల చిన్న వెంకటరెడ్డి రావి చెంచిరెడ్డి తిరుమల రెడ్డి రామిరెడ్డి కుందూరు రమణారెడ్డి గుంటక వనజాక్షి తదితర రెడ్డి సంఘం సోదరులు సోదరిమణులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు ఆర్థిక సహకారంతో గ్రామ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను వీరి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జగన్ బాబు మాట్లాడుతూ దేవదేవుళ్లలో ముందు పూజలు అందుకునే విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవడం మనం చేసే ప్రతి మంచి పనికి దేవుని అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని తెలియజేశారు వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా తన సొంత ఆర్థిక నిధులతో సుమారు నూట యాభై మట్టి వినాయక విగ్రహాలను గ్రామంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు మట్టి వినాయకుడిని పూజించుకోవడం మన యొక్క బాధ్యత అంటూ వివరించారు అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో కూడా మానవుని పాత్ర ఎంతో విలువైందని ఇందుకు మనమందరం భాగస్వాములుగా నిలవాలని పర్యావరణానికి విఘాతం కలిగించే వాటితో తయారు చేసే వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసే సహజ సిద్ధమైన గణపతిని పూజించడం ఎంతో మంచిదని పేర్కొన్నారు ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతి పూజ చేయడం ఎంతో ముఖ్యము పర్యావరణాన్ని పరిరక్షించే పని చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి జవాజీ జనార్దన్ చేతుల శ్రీనివాసులు పలువురు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఇందులో భాగంగానే ఈ రోజు కూడా మట్టి వినాయక బొమ్మలను భక్తులకు అందించినట్లు దర్శి మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాడపాకుల బాలు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గడియారం స్తంభం సెంటర్ లో సుమారు రెండు వేల వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దర్శి మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాడపాకుల బాలు మాట్లాడుతూ దర్శిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తితో లయన్స్ క్లబ్ ముందుకు దూసుకుపోతుందని బాలు అన్నారు ముందుగా లయన్స్ క్లబ్ సహకారం అందించినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెలనటి స్వాములు మాసు రాఘవులు హనుమంతరావు శ్రీనివాసులు సత్యం మధు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు భక్తుల నుండి ప్రథమ పూజలు అందుకునేందుకు గణనాథుడు వినాయక చవితి వేడుకలకు కొలువుకు ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు సెంటర్లలో ఆయా కమిటీల వాళ్లు సిద్ధం చేస్తున్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎర్రగొండపాలెంలో ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా ఆర్యవైశ్య సంఘాలు గణనాథ కమిటీలు అయ్యప్ప నగర్ వాసులు పుల్లల చెరువు సెంటర్ కమిటీ పోటా పోటీగా విగ్రహాలను దించి మండపాలను సిద్ధం చేస్తున్నారు వినాయక నవరోత్రోత్సవాలలో భాగంగా మార్కాపురం రోడ్ ఎన్టీఆర్ సెంటర్లలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి మీద ప్రతి ఏడు లాగే ఈ ఏడు కూడా పెద్ద మండపం ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పుల్లల చెరువు సెంటర్లో పుల్లల చెరువు రోడ్ సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా విగ్రహం ప్రతిష్ఠించారు ప్రతి ఏడు కూడా పట్టణంలో ఈ రెండు సెంటర్ల విగ్రహాల కమిటీ వారు పోటా పోటీగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఇక వినుకొన్న రోడ్లోని అయ్యప్ప అయ్యప్ప నగర వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడు వినాయక చవితిని జరుపుతుంటారు అదేవిధంగా ఆర్యవైశ్య యోజన సంఘం వారు అమ్మవారి ఆలయ ప్రాంగణలో గణనాధుని ఆరాధన ఆరాధనలు నిర్వహిస్తూ ఉంటారు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణాన్ని కలుషితం చేయకూడదు ప్రజల ఆరోగ్యమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని తలచిన స్థానిక లయన్స్ క్లబ్ వారు వినాయకుని బొమ్మలను ఎలాంటి రంగులు లేకుండా స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన భారీ బొమ్మలను పంపిణీ చేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కురిచేడులోని కోదండరామయ్య ఆలయం వద్ద కురిచెడు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు జేబి రామారావు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకుని బొమ్మలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ రామాంజనేయుడు చేతుల మీదుగా ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా కురిచేడు లయన్స్ క్లబ్ ఫౌండర్ అధ్యక్షుడు జేబి రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని అందరూ పండుగ చేసుకోవాలన్న కొందరు విగ్రహాలను కొనుగోలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు సహితం పండుగలు జరుపుకునే విధంగా వారికి కావలసిన స్వచ్ఛమైన మట్టితో చేయబడిన విగ్రహాలను పంపిణీ చేశామని ఆయన అన్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పోలేపల్లి లక్ష్మీనారాయణ కోశాధికారి అల్లూరి నాగరాజు ప్రధాన కార్యదర్శి కురిశెట్టి రామకృష్ణ కోశాధికారి పెండ్యాల ప్రసాద్ సభ్యులు కొత్త అయ్యప్పశెట్టి ఎలిశెట్టి రంగనాయకులు సూరా నాసరయ్య గుప్తా ఎస్వీఎస్ గుప్తా ఇందూరి వెంకట నరసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పాములు ఇంట్లో వినియోగిస్తున్న ఏసీలో మరియు రహదారులను దాటుతూ ప్రజలను హడలెత్తించిన ఘటన కొమరోలు మండలంలోని ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని హసినాపురం నుండి తాటిచెర్ల మోటు వెళ్లే జాతీయ ప్రధాన రహదారిలో పాము హల్చల్ చేసింది పట్టపగలు వాహనాలు తిరుగుతుండగా ఒక పక్క నుంచి రోడ్డు దాటి మరో పక్కకు భారీ పాము వెళ్లడంతో వాహనదారులు ఆగిపోయారు దాదాపు రోడ్డును నాలుగు నిమిషాల పాటు దాటి అవతల వైపు ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోయింది రెండు వైపులా వాహనాలు ఆగిపోయి ప్రజలు సమీపంలో ఉన్న పాము ఏమాత్రం లెక్క చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా మూడు రోజుల క్రిందట మండల పరిధిలోని కృష్ణంపల్లి గ్రామంలో ఒకరి ఇంట్లో పాము ఏకంగా గోడపై బిగించిన ఏసీలో ఉండగా కుటుంబ సభ్యులు ఇంటిని శుభ్రం చేసే సమయంలో పాము బయటకు వచ్చి హడలెత్తించి కిటికీ గుండా ప్రశాంతంగా బయటకు వెళ్లిపోయింది గత నెల రోజుల నుండి ఏసీని వాడలేదని గత మూడు రోజుల క్రిందట ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఏసీని కదిలించగా పాము బయటకు వచ్చినట్లు సురేష్ అనే ఇంటి కుటుంబ సభ్యుడు చరవాణి ద్వారా తెలిపారు ఇది రోజు సెలవు నమస్కారం